టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఫైనల్స్ కు దూసుకెళ్లింది టీమిండియా గయానాలో జరిగిన సెమీస్ లో ఇంగ్లాండ్ ను చిత్తు చిత్తుగా ఓడించింది ఏకంగా అరవై పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది రెండు ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది రేపు జరిగే ఫైనల్స్ లో సౌత్ ఆఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది టీమిండియా టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్స్ కు టీమిండియా సెమీస్ లో ఇంగ్లాండ్ ను చిత్తుగా ఓడించిన భారత్ రెండు ఇరవై రెండు ఓటమికి రివెంజ్ తీసుకోవాలనే కసితో ఉన్న టీమిండియా బెబ్బులిలా రెచ్చిపోయింది టీ ట్వంటీ వరల్డ్ కప్ సెమీస్ లో ఇంగ్లాండ్ ను వేటాడింది అటు బౌలర్లు ఇటు బ్యాటర్ల భరతం పట్టింది రెండు వేల ఇరవై రెండులో ఎంతటి పరాభావం ఎదురైందో అంతకు మించి తిరిగిచ్చేసింది గయానాలో ఏకచిత్రాధిపత్యాన్ని ప్రదర్శించిన టీమిండియా కాలర్ ఎగరేసి మరీ ఫైనల్స్ లోకి అడుగుపెట్టింది టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన బౌలింగ్ అనుకూలించే పిచ్పై ఇంగ్లీష్ బౌలర్లను ఓ ఆట ఆడుకుంది ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి నూట డెబ్బై ఒక్క పరుగుల భారీ స్కోర్ చేసింది అయితే విరాట్ కోహ్లీ మరోసారి తొమ్మిది పరుగులకే అవుట్ అయి నిరాశపరిచిన కెప్టెన్ రోహిత్ శర్మ ఆరు ఫోర్లు రెండు సిక్స్లతో చెలరేగాడు యాభై ఏడు పరుగులతో బ్యాటింగ్లో లీడ్ తీసుకున్నాడు రిషబ్ నాలుగు పరుగులకే వెనుదిరిగిన సూర్యకుమార్ యాదవ్తో కలిసి హిట్మ్యాన్ డెబ్బై మూడు పరుగుల పార్ట్నర్షిప్ ఇచ్చాడు ఎనిమిది ఓవర్లకు రెండు వికెట్ల నష్టానికి అరవై ఐదు పరుగులున్న టైంలో వర్షం గంటసేపు ఆటకు అంతరాయం కలిగించింది ఆ తర్వాత మ్యాచ్ స్టార్ట్ అయినా బాల్ బౌండరీ లైన్ దాటడం కష్టమైంది రోహిత్ ముప్పై తొమ్మిది బంతుల్లో యాభై ఏడు పరుగులు చేయగా సూర్యకుమార్ ముప్పై ఆరు బాల్స్లో నలభై ఏడు రన్స్ చేశాడు పాండ్యా ఇరవై మూడు పరుగులు అక్షర్ పటేల్ పది రవీంద్ర జడేజా పదిహేడు పరుగులు చేశారు అయితే శివం దుబే గోల్డెన్ డకౌట్ అయ్యాడు నూట డెబ్బై రెండు పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు ముఖ్యంగా స్పిన్నర్ల ఉచ్చులో చిక్కుకుని ఇంగ్లీష్ బ్యాటర్లు విలవిలలాడారు ఏ బాల్ ఎలా ఆడాలో తెలియక కిందా మీద పడ్డారు సుడులు తిరుగుతున్న బంతులను ఎదుర్కోవడం ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ కాలేదు ఇన్నింగ్స్ స్టార్టింగ్లో ఓపెనర్లు బట్లర్ సాల్ట్ బానే ఆడారు తొలి మూడు ఓవర్లలోనే ఇరవై ఆరు పరుగులు చేశారు నాలుగో ఓవర్లో బాల్ అందుకున్న అక్షర్ పటేల్ మ్యాచ్ను మలుపు తిప్పాడు మంచి ఫామ్లో ఉన్న బట్లర్ను ఫస్ట్ బాల్ కే అవుట్ చేశాడు రివర్స్ స్వీప్ ఆడేందుకు ట్రై చేసిన బట్లర్ కీపర్ పంత్ చేతికి చిక్కాడు అక్కడ్నుంచి స్పీడ్గా ఇంగ్లాండ్ పతనం సాగింది బట్లర్ తర్వాత ఫిల్ ను క్లీన్ బౌల్ చేసిన బుమ్రా ఇంగ్లాండ్ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు ఆ తర్వాత బేర్స్తోను అక్షర్ అవుట్ చేశాడు ఓవైపు అక్షర్ రెండు వికెట్లు తీసి జోరు మీదుంటే అప్పుడే బాల్ అందుకున్న కుల్దీప్ మణికట్టు మాయాజాలాన్ని చూపించాడు కుల్దీప్ బౌలింగ్ ఎదుర్కోవడం ఇంగ్లాండ్ బ్యాటర్ల వల్ల కాలేదు బ్రూక్ చేసిన ఇరవై ఐదు పరుగులే ఇంగ్లాండ్ టీంలో హయెస్ట్ స్కోర్ టీమిండియా బౌలింగ్ దాడితో ఏడుగురు బ్యాట్స్మెన్ సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు నాలుగు ఓవర్లేసిన కుల్దీప్ యాదవ్ కేవలం పంతొమ్మిది పరుగులిచ్చి మూడు వికెట్లు కూల్చాడు మరోవైపు అక్షర్ పటేల్ కూడా నాలుగు ఓవర్లలో ఇరవై మూడు పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు భారత బౌలర్లు విజృంభించడంతో ఇంగ్లాండ్ పదహారు పాయింట్ నాలుగు ఓవర్లలో నూట మూడు పరుగులకే కుప్పకూలింది దీంతో అరవై ఎనిమిది పరుగుల భారీ తేడాతో రోహిత్ సేన విక్టరీ కొట్టింది రెండు వేల ఇరవై రెండు టీ ట్వంటీ సెమీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది రేపు జరిగే లో సౌత్ ఆఫ్రికాతో తలపడనుంది టీమిండియా